శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం మనం ప్రయత్నించేద్దాం. కుంభరాశికి వ్యయస్థానంలో శనిగురు ఉన్నారు, అదేవిధంగా ధనస్థానంలో శుక్రుడు రవి బుధుడు ఉన్నారు. అలాగే మనం చూసుకుంటే చతుర్థంలో కుజరాహువులు కనిపిస్తున్నారు, రాజ్యంలో కేతు కనిపిస్తున్నాడు. రాజ్యంలో కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ప్రొఫెషనల్గా మంచి పేరు సంపాదించుకోవడము, ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడము, అలాగే ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకైతే హైయర్ అఫీషియల్స్ నుండి అవార్డ్స్ రివార్డ్స్ రావడము, దాంట్లో ఇంక్రిమెంట్స్ పెరిగే అవకాశం ఇవన్నీ కూడా బాగా మనకు కనిపిస్తున్నాయి. అలాగే మనకు కుటుంబ స్థానంలో శుక్రుడు రవి బుధుడు ముగ్గురు ఉన్నారు కాబట్టి వాక్శుద్ధితో చేసే ప్రయత్నాల్లో సక్రియంగా అవుతారు. అలాగే శుక్రుడు కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ లగ్నానికి వాడు రాజయోగకారకుడు కాబట్టి వాడు కుటుంబంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ పరంగా ఒక నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే అది లాభదాయకంగా ఉంటుంది. ఇల్లు వాకిలి వాహనం కోసం కొనడానికి చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతం అవుతారు. అలాగే మన ఇంటి కోసం కూడా చేసే గట్టి ప్రయత్నాల్లోనే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనబడతాయి. 12 ఏళ్ళలో ఉన్న శని గురువుల యొక్క ప్రభావంలో 7 నాటి శని ప్రభావం ఉంది కాబట్టి మీ చేతి ఎంతో కొంత అప్పు చేయిస్తాడు, అప్పు చేయించి ఆ ప్రెషర్ అనేది మీకు ఇస్తాడు. కానీ అప్పు మాత్రం దొరుకుతుంది, ఇల్లు కొనడానికి అవకాశం కలుగుతుంది, అవకాశం కలిగితే కొనుక్కోవడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే అప్పు చేయకుండా వాడు మిమ్మల్ని వదలడు 7 నాటి శని ప్రభావం వల్ల. సో డెఫినెట్గా ఏదో రకం అప్పు జరుగుతుంది కాబట్టి ముందు ఇల్లు లేకపోతే ల్యాండ్ ఇలాంటివి ఏదో కొనడానికి ప్రయత్నించండి. అన్వాంటెడ్ దానికి అప్పు చేయకుండా అవకాశం ఉంది, అవసరం ఉన్న వస్తువు మీద అప్పు చేస్తే బాగుంటుంది. అంటే ఇదేం చేస్తున్నాడంటే శనీశ్వరుడు మనకేంటి మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఇల్లు కొనుక్కోవడం వల్ల మంచిదే కదా, అప్పు చేయండి, ఎవరు ఇల్లు కొనుక్కోలేరు. సో అలా ఆ అంశంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించగలిగితే ఈ 15 రోజుల్లో చాలా బాగుంటుంది. ఇక రాజ్యంలో కేతు అద్భుతమైన ఫలితం ఇస్తాడు కాబట్టి వేరే ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు వేరే ఉద్యోగ ప్రయత్నం కానీ ప్రత్యేకంగా ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నం కానీ ఇలాంటి వాటిలో సఫలీకృతం అవుతున్నది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మాత్రం హైయర్ అఫీషియల్స్ నుండి ఎప్రిషియేషన్స్ లెటర్స్ రావడం, ఇంక్రిమెంట్స్ రావడం కూడా జరిగే అవకాశం ఉంది. ఇక ఉన్న వనకాయ సమస్య అంటే 12 ఇంట్లో ఉన్న శని యొక్క ప్రభావం ఎక్కువగా మనం బాధిస్తుంది కాబట్టి ప్రెషర్ అందిస్తుంది, స్ట్రెస్ అనేది ఇస్తుంది కాబట్టి శనికి సంబంధించిన వరకు ఏంటంటే దానం ఇచ్చుకోవడం ప్రయత్నం చేయండి. ఈ వారంలో 2 సార్లు ప్రతి 2 శనివారాలు వస్తాయి కాబట్టి 2 శనివారాలు శనికి సంబంధించిన వేద పండితులు పిలిపించుకుని దానం ఇప్పించుకుంటే కొంతవరకు మానసిక ఒత్తిడి, శరీర ఒత్తిడి, ప్రెషరు, తర్వాత దిగువ భాగంలో ఉన్న మెడికల్ ప్రాబ్లమ్స్ కొంత తగ్గడానికి అవకాశం ఉంటాయి కాబట్టి ఆ విధంగా శనీశ్వర గ్రహానికి సంబంధించిన దానాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే సరిపోతుంది. అలాగే ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందుతారు. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.